పరమ జ్యోతి స్వరూపుడ పుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశించు. దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగింది. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎప్పుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకున్న వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు. సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, మూర్ధమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచహారతి దర్శించుకునుట వలన శత్రుబాధను తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగును. అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు.
అర్ధగణములలో ప్రథముడు అవుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అపుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. రుద్రస్వరూపుడ చేత ఈ రుద్రహారతి చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించు కాంతి బలము ధైర్యము ఆయు వృద్ధి కలుగు. నక్షత్రహారతి నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారం